హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా చాలా 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 బాగుండాలని కోరుకున్నాను. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ వీడియోలో చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో, అది కూడా మా అమ్మ చేతి స్టైల్లో ఎలా చేయాలో చూడబోతున్నాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఎవరికి వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అయ్యకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే మనము చింతకాయ తొక్కు పచ్చడి కోసం ఇలా చింతకాయలు పచ్చిగా ఉండాలండి. పచ్చి చింతకాయలు మాత్రమే తీసుకోవాలి, పండినవి అస్సలు తీసుకోవద్దు. అవన్నీ ఏరేసుకొని చూసారా, ఇలా ఆగలేనివి ఇలా కట్ చేసేసుకొని ఇంకా తొడిమలు తీసేసేయాలన్నమాట. చూసారా, ఈ తొడిమలు అన్నీ కూడా నీట్గా నైఫ్తో అయినా లేదంటే కత్తిపీటతో అయినా మీరు తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత 2 to 3 hours ఇలా వాటర్లో నానబెట్టేసేయాలండి. ఎందుకంటే చెట్టు కాయలు ఉన్నప్పుడు దుమ్ము అలా ఉంటుంది కదండి, అది కూడా నీట్గా పోవాలని చెప్పి కొంచెం నానబెట్టేసి 2 times ఇలా వాష్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి. చూసారా, చాలా క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు తడి ఉంటుంది కదండి, అందుకనేసి కాటన్ క్లాత్ తీసుకొని చింతకాయలన్నీ నీట్గా మనము, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చింతకాయలు చాలా నీట్గా అంటే ఒక చిన్ని వాటర్ డ్రాప్ కూడా లేకుండా ఆరబెట్టుకోవాలి. లేదంటే ఇది నిల్వ పచ్చళ్ళు కదండి, రుచి పట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని వాటర్ డ్రాప్ లేకుండా ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇలా మనము 2 to 3 hours మాత్రం ఆరబెట్టేసుకున్నామంటే చూసారా, చాలా చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు మనము రోకలతో దంచవే మేనత్త కూతురా అంటూ ఆ లెవెల్లో దంచేస్తున్నాం మేమైతే. ఇందాక మనం ఆరబెట్టుకున్నాం కదండి, అవి కొద్ది కొద్దిగా ఇలా రోట్లో వేసుకుంటూ పొన్ను రోకలు అంటారంట దీన్ని. అంటే చాలా పొడవుగా బరువుగా ఉంటుంది, అప్పుడు మనకి కాయ కొంచెం తొందరగా నలగడానికి ఛాన్స్ ఉందన్నమాట. విత్తనాలు నలగకుండా ఇలా నీట్గా దంచుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా చింతకాయలు ఇలా వేసుకుంటూ, మీకు ఇంత పెద్ద రోళ్ళు అవైలబుల్గా లేదంటే చిన్ని రోట్లో కూడా మనము చక్కగా దంచుకోవచ్చు. చూసారా, ఇలా దంచేసుకున్నాము. కేజీ చింతకాయలకి మనం ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము. కేజీ చింతకాయలు తీసుకున్నామండి, దానికి 250 grams మనము రాక్ సాల్ట్ తీసుకున్నాము. సాల్ట్ కంటే కూడా రాక్ సాల్ట్ చాలా బాగుంటుందంట, సో రాక్ సాల్ట్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. 40 grams మెంతులు తీసుకున్నాము. పసుపు అనేది ఖచ్చితంగా మెజర్మెంట్ అయితే కాదండి, అంటే మనకి పచ్చడి ఇలా దంచిన తర్వాత పచ్చగా కనిపించేలా ఉంటే సరిపోతుందంట. ఇంకా మీకు కరెక్ట్గా అది కూడా మెజర్మెంట్ కావాలంటే పసుపు కూడా 40 grams అయితే వేసేసుకోవచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఓయ్ రాక్ సాల్ట్ మాత్రం పక్కా కొలత ప్రకారం తీసుకోండి. ఎందుకంటే సాల్ట్ మనకి కొంచెం తక్కువైనా కూడా బూజెక్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, సో అందుకని ఉప్పు మాత్రం పక్కా కొలతలతోనే తీసుకోవాలి. ఇయర్లీ వన్స్ చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదండి, అందుకని చాలామంది 5 to 10 kgs పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది కూడా ఈ పచ్చడి ఎంత ఊరితే అంత బాగుంటుంది, అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇదండి మా చింతకాయ తొక్కు పచ్చడి అయితే మేము ఇలా చేసాము. బాగా ఊరిన తర్వాత, కరెక్ట్గా 1 year ఊరిన తర్వాత తొడిమలు అవంతా తీసేసి మరలా తిరగా దంచేసి తాలింపు అలా పెట్టేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం అంత చింతకాయ తొక్కు పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి తగిలించి తిన్నామంటే అద్భుత అనక మానరు. అంటే అమ్మ చేతి చింతకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ చింతకాయ పచ్చడి డైజెషన్కి చాలా మంచిదండి, బాలింతలకు కూడా చాలా 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 మంచిదన్నమాట. 4 years వరకు కూడా నిల్వ ఉంటుంది, కానీ 1 year మాత్రం తప్పకుండా ఊరిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి రుచే వేరండి, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా చింతకాయ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి, టాటా బాయ్, హ్యావ్ అ నైస్ డే టు ఆల్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.